బెజవాడ్ బిజినెస్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రవి రమేష్. నేను గత 12 సంవత్సరాల నుంచి విజయవాడలో థర్మల్ ఆక్యుప్రెషర్ థెరపీ అని చెప్పి ఒక విధానం, ఒక ట్రీట్మెంట్తో ప్రతిరోజు ఒక 150 నుంచి 200 మందికి నేను ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాను. ఇక్కడ థర్మల్ ఆక్యుప్రెషర్ థెరపీ అనగానే మనకు శరీరంలో ఉన్న ఎటువంటి అనారోగ్య సమస్యలకైనా సరే ఇంటర్నల్గా లోపలికి ఏమి ఇవ్వకుండా, అంటే మందు రూపంలో కావచ్చు, ఇంజెక్షన్స్ రూపంలో కావచ్చు, వేరే వేరే లోపలికి ఏమి ఇవ్వకుండా, మా దగ్గర సౌత్ కొరియా నుంచి ఇంపోర్ట్ చేసిన మసాజర్ మిషన్స్ ఉంటాయండి. ఆ మసాజర్ మిషన్స్ ద్వారా స్పైనల్ కార్డ్కి మేము అలైన్, అంటే స్పైనల్ కార్డ్ మేము థెరపిస్తూ ఉంటాం అన్నమాట. ఈ నా 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో మేము చాలా చాలా, అంటే ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలు మేము పరిష్కరించగలిగాము. అసలు యాక్చువల్గా ఈ మసాజ్ మిషన్స్ ఏంటంటే, ఇది ఒక కంపెనీ, న్యూగబిష్ అనే కంపెనీ, సౌత్ కొరియా నుంచి ఇంపోర్ట్ చేసిన మసాజ్ బెడ్స్ అండి అవి. వీటిలో ఏమంటే, జస్ట్ ఓన్లీ మనం మాల్స్లోను ఎయిర్పోర్ట్స్లోను మనం చూసామంటే మసాజ్ చైర్లు ఉంటాయి కదా, లైక్ దట్, అవి మసాజ్ చైర్స్. అవి మసాజ్ చైర్లో మనం ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మనకేమి షుగర్ తగ్గడం కానీ, బీపీ తేడా రావడం కానీ, మోకాళ్ళ నొప్పి తగ్గడం కానీ, వెయిట్ లాస్ అవ్వడం కానీ అవేమి ఉండదు. కానీ మా ఈ 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఈ మసాజ్ బెడ్స్ మీద మేము ప్రతిరోజు ఒక 40 నిమిషాలు మేము థెరపీ ఇస్తూ, అది శరీరంలో తక్కువైన రక్త, అంటే శరీరంలో ఎవరికైతే రక్త ప్రసరణ తక్కువగా ఉంటుందో ఆ రక్త ప్రసరణ మేము ఇంక్రీజ్ చేయగలుగుతున్నాం. మన శరీరంలో పేరుకున్న చెడు, అంటే కొలెస్ట్రాల్ రూపంలో కావచ్చు, డెడ్ సెల్స్ రూపంలో కావచ్చు, టాక్సిన్స్ రూపంలో కావచ్చు, పేరుకున్న చెడును బయటికి పంపించగలుగుతున్నాం. ముఖ్యంగా ఏమంటే, శరీరంలో ఆ బ్లడ్ సర్క్యులేషన్ బయటికి పంపించి, లోపల ఉన్న చెడును బయటికి పంపించడం వల్ల మన శరీరంలో అది ఎలాంటి ప్రాబ్లం అయినా సరే అది తేడా కనిపిస్తున్నమాట అండి. ఇదంతా కూడా మేము చూసామంటే గత 12 సంవత్సరాల నుంచి ఉచితంగానే మేము చేస్తున్నాము. రోజుకి ఈ విధంగా 150-200 మందికి కూడా మేము ఉచితంగానే డెమో ఇవ్వగలుగుతున్నాము. మా దగ్గర ఏమంటే, మేము తప్పకుండా ప్రతి ఒక్క ప్రాబ్లమ్కి, ఎస్పెషల్లీ చెప్పాలంటే స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్, ఈ రోజుల్లో గమనించామంటే చాలామంది పాపం వెన్నుముక సంబంధించిన ప్రాబ్లమ్స్ బాధపడుతుంటారు. ఆ వెన్నుపూసలు, ఆ వెన్నుముకలు చూసామంటే సర్వైకల్లో కావచ్చు, లంబార్లో కావచ్చు, డిస్కిల్ ప్రొలాప్స్ అనియండి, డిస్కిల్ బల్జ్ అనియండి, వాళ్ళు చూసామంటే కొంతమంది స్టార్టింగ్లో వేరే వేరే ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. పాపం చూసామంటే ఫైనల్లీ ఆపరేషన్ కూడా చేయాలని చెప్తుంటారు వచ్చి. అలాంటి ఆపరేషన్ చేయాలని చెప్పన్న కేసులు మేము ఈ థెరపీ ద్వారా సుమారు ఒక 820 మందికి మేము ఆపరేషన్స్ అవాయిడ్ చేయగలిగామండి విత్ దిస్ థెరపీ. అంటే అంత బాగా దీంట్లో మనం తేడా చూడొచ్చు అన్నమాట. అయితే ముఖ్యంగా ఇది అందరికీ, ఎలాంటి వారికి ఇది అవసరం అంటే చెప్పండి, ప్రతి ఒక్కరికి కూడా దీని యొక్క ఆవశ్యకత ఉంటుంది. ఏమంటే, మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లం, అంటే ప్రతి ఒక్క అవయవానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా మనకి ఈ దీని మీద థెరపీస్ట్ క్లియర్ అవుతాయండి. పైగా మేము ఇక్కడ ఇచ్చే ట్రీట్మెంట్ అంతా కూడా స్పైనల్ కార్డ్, వెన్నుముకకు మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం అన్నమాట. అంటే వెన్నుముక అంటే మీకు తెలుసు, అది రూట్ ఆఫ్ ద బాడీ. మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవం కూడా వెన్నుముక నుంచే కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఆ వెన్నుముక ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల అది ఎలాంటిదైనా సరే మేము తేడా చూపించగలుగుతున్నాం. యాక్చువల్గా మనం గమనించామంటే ఈ రోజుల్లో చాలామంది చూసామంటే స్పైనల్ కార్డ్, వెన్నుముక ప్రాబ్లమ్స్తో చాలామంది వస్తూ ఉంటారు. మీకు తెలుసు అసలు ఎందుకు వెన్నుముక సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే, లేడీస్లో చూసామంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత కావచ్చు, చాలామంది చూసామంటే ఎక్కువగా కష్టపడి పనిచేసేవారు కావచ్చు, ఇంకా చూసామంటే కొంతమందికి బెల్లి, అంటే ముందు పొట్ట కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఆ యొక్క ప్రెషర్ ఏమవుతుందంటే వెనకాల స్పైన్ మీద పడుతుంది వచ్చి, ఆ విధంగా కావచ్చు. నవడేస్ చూసామంటే స్మార్ట్ ఫోన్స్ వల్ల చాలామంది ఇలా మెడ కూడా ఉంచి ఉండడం వల్ల ఏమవుతుందంటే చాలామందిలో స్పైనల్ కార్డ్ సంబంధించి, సర్వైకల్ సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇలా ఇటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు చూసామంటే చాలామంది ప్రాబ్లమ్స్, స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్తో బాధపడుతుంటారు. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి అవి వాడి ఇవి వాడి ఎన్నో చోట్లకు వెళ్ళి ఫైనల్గా ఆపరేషన్ స్టేజ్ కూడా వెళ్తుంటారు. ఇక్కడ మనం చూసామంటే ఆపరేషన్ స్టేజ్లో వెళ్ళిన వాళ్ళు కూడా మనం సుమారుగా చెప్పాం 800 మంది మనం బాగు చేస్తున్నాం. తర్వాత చూసామంటే చాలామంది గమనించామంటే మోకాళ్ళు క్యాటలైజ్ అయిపోయినాయని చెప్పి చెప్తుంటారు మన పెద్దవాళ్ళు, ఒక 50-55 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు. మీకు తెలిసి ఉంటుంది ఎందుకండి మోకాళ్ళు క్యాటలైజ్ అయిపోతుందంటే, దానికి 3 ప్రధానమైన కారణాలు ఉంటాయి కదండి. ఒకటి ఏమంటే కాల్షియం డెఫిషియన్సీ, కాల్షియం తగ్గిందని చెప్తారు. రెండోది ఏమంటే బాడీ మాస్ ఇండెక్స్, అంటే మనం ఎత్తుకు తగ్గ బరువు కన్నా ఎక్కువ ఉండడం వల్ల. మూడోది ఏమంటే ఏజ్ ఫ్యాక్టర్. ఈ మూడింటి వల్ల మెయిన్ చూసామంటే మనకు ఆ విధంగా మోకాళ్ళు క్యాటలైజ్ అయిందని చెప్తారు. బట్ మెయిన్ రీజన్ ఏమంటే మన బ్లడ్ వెజల్స్, రక్తనాళాల గోడల లోపల కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వడం వల్ల ఆ సర్క్యులేషన్ అనేది మొత్తం బాడీ అంతా కూడా, ఎక్కడైతే మోకాళ్ళకి సంబంధించి కాళ్ళకి సంబంధించిన రక్తనాళాలు ఉన్నాయో అక్కడ కూడా అవి ఫామ్ అవ్వడం వల్ల, అక్కడ రక్త ప్రసరణ తగ్గడం వల్ల మన క్యాటలైజ్ అవుతుందని చెప్తుంటాం. అయితే ఇక్కడ మన థెరపీలో, న్యూగబిష్ థెరపీలో ఏమవుతుందంటే లోపల ఫామ్ అయిన కొలెస్ట్రాల్, అంటే ఈ థెరపీలో చూసామంటే పొట్ట దగ్గర, బటక్స్ దగ్గర, ఆర్మ్స్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర ఫామ్ అయిన ఆ కొలెస్ట్రాలే కాకుండా బ్లడ్ వెజల్స్ లోపల ఫామ్ అయిన కొలెస్ట్రాల్ కూడా మనం క్లియర్ చేయడం వల్ల అటువంటి ప్రాబ్లమ్స్ కూడా మనం తేడా చూపించగలగలుగుతాం అన్నమాట. ఇంకా చెప్పాలంటే
థెరపీలో చూసామంటే సెల్స్ ని యాక్టివేట్ చేయగలుగుతామండి. ఇప్పుడు గమనించామంటే షుగర్ ప్రాబ్లం ఉంది, డయాబెటిక్ ప్రాబ్లం ఉంది, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, వీటికి ఏమంటే మెయిన్ మీకు తెలుసు, షుగర్ అనగానే డయాబెటిక్ ప్రాబ్లం అనగానే మనకున్న ప్యాంక్రియాస్, ప్యాంక్రియాస్ లో ఉన్న సెల్స్ డియాక్టివేట్ అవ్వడం వల్ల అది చేసే పని ఇన్సులిన్ ఉత్పత్తి చేయడంలో, సేమ్ థైరాయిడ్ గ్లాండ్ కూడా. కానీ ఈ థెరపీలో ఏమవుతుందంటే ఆ గ్లాండ్స్ ని అగైన్ ఇక్కడ మళ్ళీ యాక్టివేట్ చేయడం వల్ల అవి మరలా ఇంతకు ముందులాగా పనిచేయడం ప్రారంభిస్తాయి అన్నమాట. ఇలా ప్రతి ఒక్క డిసీజ్ కూడా, ప్రతి ఒక్క అనారోగ్య సమస్య కూడా మేము గత 12 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము ఆ పరిష్కారం చూపించగలుగుతున్నాం. అది కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా. అంటే గమనించండి, సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పుడు వస్తాయంటే మనం ఇంటర్నల్గా లోపలికి ఏదైనా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి. కానీ ఇక్కడ మన తరగతిలో మనం చూసామంటే ఈ మసాజింగ్ మిషన్స్ ద్వారా జస్ట్ ఆ మసాజింగ్ మిషన్ మీద పడుకోబెట్టి ఒక 40 నిమిషాలు తరిపిస్తూ ఉంటాం. ఆ మసాజ్ మిషన్ లోపల చూసామంటే ఈ విధంగా మెడికల్ బయోసెరామిక్ టార్మానియం అంటామండి. ఈ టార్మానియం లాంటి స్టోన్స్ ఉంటాయన్నమాట. ఈ టార్మానియం స్టోన్స్ ఏమవుతాయంటే వీటిని హీట్ చేస్తాం, వేడి చేస్తాం. ఆ వేడి చేసినప్పుడు ఈ టార్మానియం స్టోన్స్ లో నుంచి చెప్పాలంటే నెగిటివ్ యానియన్స్ దాంట్లో నుంచి రిలీజ్ అవుతాయి. అదేవిధంగా ఎఫ్ఐఆర్ రేస్ అంటాం, మార్నింగ్ 6 to 8 సన్ రైస్ నుంచి ఎఫ్ఐఆర్ రేస్ అంటాం కదండి, ఆ ఎఫ్ఐఆర్ రేస్ ని ఈ మెడికల్ బయోసెరామిక్ టార్మానియం అనేది రిలీజ్ చేస్తుందన్నమాట. యాక్చువల్గా న్యూగబష్ అనే కంపెనీ ఈ యొక్క టార్మానియం ని పేటెంట్ కూడా తీసుకుందన్నమాట. అంటే ఇదే యొక్క మెటల్ ఏ కంపెనీ కూడా తయారు చేయకుండా ఆ విధంగా చేస్తున్నారు. ఇంకో విషయం, ఈ న్యూగబష్ కంపెనీ వాళ్ళు చూసామంటే ఈ ప్రొడక్ట్స్ కి వీటన్నిటికీ కూడా అండి రీసెర్చ్ కూడా చేస్తున్నారు అన్నమాట, మెడికల్ రీసెర్చ్ చేస్తున్నారు. చెప్పాలంటే రష్యాలో సెయింట్ మెగ్నకో హాస్పిటల్ అని చెప్పి ఒక హాస్పిటల్లో, అదేవిధంగా సౌత్ కొరియాలో ఓన్జు సివరాన్స్ అని చెప్పి ఒక హాస్పిటల్లో 112 రోజులు రష్యన్ హాస్పిటల్లో, 180 రోజులు ఆ కొరియన్ హాస్పిటల్లో కూడా రీసెర్చ్ చేసి, అంటే ఈ థెరపీ వల్ల నిజంగానే ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందా రాదా, ఈ థెరపీ వల్ల మన శరీరంలో నిజంగా ప్రాబ్లమ్స్ తేడా వస్తాయా రాదా అని చెప్పి వారు రీసెర్చ్ చేసి అక్కడ హాస్పిటల్ ద్వారా వాళ్ళు సర్టిఫికేట్ తీసుకున్నారు. ఏమంటే ఈ థెరపీ ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్పి, అదేవిధంగా ఈ థెరపీ ద్వారా మానవ శరీరంలో ఉన్న అది ఎటువంటి ప్రాబ్లం కింద మనం తేడా చూడొచ్చు అని చెప్పి ఆ హాస్పిటల్ వాళ్ళే మనకి సర్టిఫై చేస్తున్నారు అన్నమాట. అంత సేఫ్ అయిన ట్రీట్మెంట్ కూడా ఇది వచ్చి. యాక్చువల్లీ న్యూగబష్ కంపెనీ అండి సౌత్ కొరియాలో 2008 స్టార్ట్ చేశారు అన్నమాట, మన ఇండియాకు వచ్చి 2011 మన ఇండియాకు వచ్చింది. ఈ థ్రోట్ ఇండియా వరల్డ్ మొత్తం మీద కూడా 115 దేశాల్లో ఇప్పుడు విజయవాడలో ఉన్న ఈ న్యూగబష్ సెంటర్ లాగా 3500 సెంటర్లు ఉన్నాయండి. మన ఇండియాలో కూడా ఆ మెయిన్ సిటీస్లో అన్ని చోట్ల కూడా పట్టణాల్లో దగ్గర దగ్గర మన ఇండియాలో కూడా 280 న్యూగబష్ సెంటర్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మేము విజయవాడలో కూడా గత 12 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ప్రస్తుతం మేము వచ్చి పుష్ప హోటల్ సెంటర్, అనుభవ హోమ్ ఫుడ్స్ ఆపోజిట్ లో మన హెల్త్ కేర్ సెంటర్ ఇక్కడ ఉందన్నమాట, దీని బెస్ట్ హౌస్ ఉంటాం. కాబట్టి నా విన్నపం ఏమంటే మీలో ఎవరికైనా సరే, మీ బంధువులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, ఎవరికైనా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే, మందు లేకుండా, ఇంజెక్షన్ లేకుండా, శరీరం లోపలికి ఏమి ఇవ్వకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా మనం ఇక్కడ తేడా చూపించవచ్చు అన్నమాట. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి, పైగా నేను చేసే ఈ ట్రీట్మెంట్ అంతా కూడా గత 12 సంవత్సరాల నుంచి ఉచితంగానే చేస్తున్నామండి, ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా ఛార్జ్ చేయము, స్టిల్ ఆ విధంగానే జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకుంటారని చెప్పుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ బెజవాడ బిజినెస్ ఛానల్. థ్యాంక్ యూ.